నమస్కారం, రామకృష్ణ నిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ స్పిరిచువల్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో అనూష అనే పేరులో విశ్లేషణ తెలుసుకుందాం. దయచేసి గమనించండి, న్యూమరాలజీ అంటే ఆషామాషిగా చేసే సబ్జెక్టు కాదు, కేవలం ప్రొఫెషనల్స్ మాత్రమే చేసే విద్య. ఇలాంటి విద్యను ఎవరైతే తీసుకొని ఏదో విధంగా మనం రాస్తూ కోర్సు రాస్తుంటే రిజల్ట్స్ రాదండి. దాన్ని ఒక సరైన క్రమ పద్ధతి ప్రకారము ప్రొఫెషనల్స్ చేస్తే మీ జీవితం 100% బాగుపడుతుందని కూడా మీకు తెలియజేస్తున్నాను. అందులో భాగంగా అనూష అనే పేరును మనం తీసుకుందాం. ఇక్కడ గమనించండి, అనూష ANUSHA అనూష అనే పేరులో చాల్డియన్ సిస్టమ్ ప్రకారము 21వ నంబర్ వస్తుంది, పైథాగరస్ సిస్టమ్ ప్రకారము 19వ నంబర్ వస్తుంది. ఈ యొక్క పేరుకున్న బలం వచ్చేసి 12+1 3, 9+1 10 1, 3/1 వేసుకోండి ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ మీ యొక్క పుట్టుక వచ్చేసి 6/1/2000 అనూష అనే అమ్మాయి పుట్టిందని మనం అనుకుందాం. ఈ యొక్క 6/1/2000 అనూష అనే అమ్మాయిని బర్త్ నెంబర్ 6, డెస్టిన్ నెంబర్ 9 అవుతుంది. ఇక్కడ 6/9 కాంబినేషన్ వేశాము. ఆ తర్వాత ఇక్కడ గమనించండి, అనూష అనే అమ్మాయి స్వాతి నక్షత్రంలో పుట్టింది. అదేవిధంగా ఈ అనూష అమ్మాయి రాశి తులారాశి, లగ్నము సింహ లగ్నము అని మామూలుగా అనుకుందాం, అంతే, అది కాదా అవునా కాదా అని పక్కన పెట్టండి. ఫస్ట్ ఈ యొక్క అనూష అనే అమ్మాయికి తులారాశి 6, లగ్నము సింహ లగ్నం 6/1 వేసుకోండి. ఇక్కడ 6/1. సో ఇక్కడ మనం గమనించండి, ఇక్కడ మీ యొక్క పేరు బలం, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ బలం, మీ యొక్క నక్షత్ర ఆస్ట్రాలజీ పరంగా బలం, దీంట్లో ఎక్కువగా మీ యొక్క స్థాయిని చూపెట్టాలి. ఈ 3/1 6/9 6/1 రిలేటెడ్గా ఉన్నటువంటి నంబర్స్లను పైథాగరస్లో మరియు చాల్డియన్లో పేర్లో మీరు కనుక ప్రోగ్రామింగ్ చేసుకున్నట్టయితే మీ జీవితం అనేది కూడా చక్కగా ఉంటుంది. కానీ ఇండియా వైజ్గా, వరల్డ్ వైజ్గా, మొత్తం ఇంటర్నేషనల్ వైజ్గా అసలు ఈ శాస్త్రాలలో మీకు ఏ నెంబర్కి ఇవ్వాలి, మీకు ఏ నెంబర్ ఇస్తే బాగుపడతారు అనే విషయం అసలు దీని విశ్లేషణ చేసింది అసలు ఒక్కరు కూడా లేరండి నాకు తెలిసి. ఎందుకంటే ఇక్కడ మీకు చెప్తున్నానండి, ఒక పేరు మన దగ్గరికి వచ్చినప్పుడు ఇన్ని పద్ధతుల ద్వారా ఎవరైనా చూడగలుగుతారా? ఏదో మాటలు చెప్పి, మాటల న్యూమరాలజీ కాదండి, చేతలుగా నిరూపించాలి. చేతలుగా నిరూపించినప్పుడే మీ జీవితం చక్కబడుతుంది. ఏదో ఈ సబ్జెక్ట్ అనేది మీకు తెలియదు, మీకు ఈ సబ్జెక్టు తెలీదు, వాళ్ళు ఏ కరెక్షన్ ఇస్తారు, ఎందుకు ఇస్తున్నారు, ఎలా మా జీవితం అభివృద్ధి చెందుతుంది అని కూడా మీకు తెలియదు. వాళ్ళు ఇచ్చింది మీరు రాయడం, కొద్ది రోజుల తర్వాత పక్కన పడేయడం. అలా కాదండి, ఒకసారి మీరు వ్యక్తిగతంగా పర్సనల్గా అపాయింట్మెంట్ కనుక తీసుకుని వస్తే అన్ని రకాల పద్ధతుల ద్వారా నేమ్ అనేది కూడా కరెక్షన్ చేసి మీకు చక్కగా ఇస్తాం. అప్పుడు మీ లైఫ్ అనేది కూడా చాలా అత్యద్భుతంగా ఉంటుంది. అనూష అనే పేరులో జీవితంలో చాలా కష్టాలు, ఎదురు దెబ్బలు. మరి ఒకరు మాత్రం గమనించండి, అనూష అనే పేరు పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కోట్లు సంపాదించే వాళ్ళు ఉన్నారు, మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు, ఏమీ లేని వాళ్ళు ఉన్నారు. మరి అలా ఎందుకు ఉంది, పేరు అందరికీ ఒకేలా ఉంది కదా? అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉండడం వల్ల ఆ సమస్యలు వస్తున్నాయి వాళ్ళకి. మొత్తానికి అనూష పేరులో కనుక మనం చూసినట్టయితే డిస్టర్బెన్స్ నంబర్స్ ఎక్కువగా ఉన్నాయి. దాంట్లో 12వ నంబరు చాలా డేంజరస్ నంబర్గా చెప్పుకో. 12వ నంబర్లు అంటే తలకిందుల జీవితాన్ని రివర్స్గా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మరియు ఏ పని చేసినా కూడా నష్టం వాటిల్తుంది, ముందుకు వెళ్ళలేరు, ప్రేమ వివాహాలు జరగవచ్చు, తర్వాత తల్లిదండ్రులకు దూరంగా బ్రతకవలసిన పరిస్థితి రావచ్చు, తర్వాత డబ్బు వృధా అయి ఖర్చు అయిపోతూ ఉండవచ్చు. ఇవన్నిటికీ సమస్యలకు పరిష్కారం ఆ నెంబర్ ప్రోగ్రామింగ్ చేయడం వల్లనే మీ జీవితం బాగుపడుతుందని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.